అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలగేడు మండలం రామలపల్లిలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. యాదవులు ఎమ్మెల్యేకు గొంగడి కప్పి గొర్రె పిల్లను అందించి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి జిల్లాలో 6600 యూనిట్లు మంజూరయ్యాయని మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లోపు లబ్ధిదారులందరికీ గొర్రెలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్బంట వర్గాలకు కేసీఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. తిరిగి కేసీఆర్ను గొప్పగా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు జెడ్పీ వైస్ చైర్మన్ మండిగ రేణుక, ఎంపీపీ స్రవంతి, సర్పంచ్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా ఎట్లయితే వాళ్ళు నిలబడగలుగుతారు అని గొప్ప ఆలోచన చేసి మా యాదవ సోదరులు గొల్ల కుర్మలు ఎవరైనా యాదవ సోదరులు అంటే మాట తప్పని వారు. మాట ఇస్తే ఇంకా అది ఏదైనా కూడా వెనకపోయేటువంటి పరిస్థితి ఉండదు. తర్వాత పైసా బాగుంటే ఎవరికి ఎగబెట్టేది ఉండదు. వాళ్ళు అంటే వాళ్ళొక గొప్ప సంస్కృతి కలిగినటువంటి వ్యక్తులు. మనం సహాయం చేయాలన్న ఆలోచనతోని వాళ్ళ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి మొదటి విడత పూర్తి చేయటం జరిగింది. ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు ఆ రోజుల్లో 18 సంవత్సరాల వారికి వారందరి జాబితా తయారు చేసి దానిలో సగం మందికి అప్పుడు ఇచ్చేయటం జరిగింది. ఆ మిగతా సగం మళ్ళీ ఇప్పుడు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దీనిలో దాదాపుగా మన పెద్దపల్లి జిల్లాలో 6600 మందికి ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టబడతాం.